మల్టీప్లెక్స్ థియేటర్స్ రెస్టారెంట్లలో ఏదైనా కొంటే ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తే కొంతమంది తిట్టుకుంటారు, మరికొందరు ఇదేమిటని ప్రశ్నిస్తారు. అయితే అతి తక్కువ మంది మాత్రమే ఇది దారుణమైన మోసం అంటూ పోరాడతారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకు ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తుంటారు. వినియోగదారులు ఆ షాప్ యాజమాన్యాన్ని నిలదీస్తే మేమింతే, ఇష్టమైతే కొనుక్కోలేకపోతే లేదు అంటూ సమాధానం చెప్తారు. అలా మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటే ఓ వ్యక్తి ఆ రెస్టారెంట్ యాజమాన్యంపై ఏకంగా 5 ఏళ్లు పోరాటం చేశారు, చివరికి గెలిచారు. ఇది గుజరాత్లో చోటు చేసుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన రోహిత్ పాటిల్ అక్టోబర్ 2015లో ఎస్జీ జాతీయ రహదారిపై ఓ రెస్టారెంట్కు వెళ్లి తన స్నేహితులతో కలిసి భోజనం చేశాడు. అలాగే ఓ వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు. అయితే నీళ్ల సీసాకు వేసిన బిల్లు చూసి రోహిత్ అవాక్కయ్యారు. 20 రూపాయల వాటర్ బాటిల్కి బిల్లులో 164 రూపాయలు ఛార్జ్ చేయడంతో హోటల్ సిబ్బందిని ఇదేమిటని నిలదీశారు. వాటర్ బాటిల్ ధర 150గా అదనంగా సర్వీస్ ఛార్జెస్, ఇతర పన్నులు 14 వేశారు. తమ వద్ద ఇదే ధర అంటూ బిల్లు మొత్తం వసూలు చేశారు. దీంతో రోహిత్ ఈ అన్యాయంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఒక వాటర్ బాటిల్ ధరను ఎంఆర్పీ కంటే 8 రెట్లు వసూలు చేశారంటూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. తాను చెల్లించిన బిల్లు ఆ హోటల్లో కొన్న బాటిల్ను ఆధారంగా చూపిస్తూ 2015లో ఫిర్యాదు చేశారు. తనకు 100,000 రూపాయల్ని పరిహారంగా ఇప్పించాలని కోరారు.